శ్రీలంక తో జరుగుతున్న మొదటి ఓడిఐలో విరాట్ కోహ్లీ తన కెరియర్ లో 73వ సెంచరీని పూర్తి చేశాడు. అండ్ అదే విధంగా ఇది విరాట్ కోహ్లీకి ఓడిఐలో 45వ సెంచరీ. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో జస్ట్ 87 బాల్స్ లోనే 12 ఫోర్లు ఒక సిక్స్ తో 113 రన్స్ స్కోర్ చేశాడు. విరాట్ కోహ్లీ ఇండియాలో జరిగిన మ్యాచ్ లో దాదాపు 1100 రోజుల తర్వాత తను సెంచరీ స్కోర్ చేశాడు. సో తను 2022 లో ఎక్కడైతే ఎండ్ చేశాడో మళ్ళీ అక్కడికెళ్ళే తన వేటను స్టార్ట్ చేశాడు. విరాట్ కోహ్లీ జస్ట్ 4 సెంచరీలు చేస్తే సచిన్ టెండూల్కర్ యొక్క 49 సెంచరీస్ యొక్క రికార్డ్ ని ఈక్వల్ చేస్తాడు. సచిన్ టెండూల్కర్ 452 మ్యాచ్ల్లో 49 సెంచరీలు చేయగా విరాట్ కోహ్లీ జస్ట్ 257 మ్యాచెస్ లో 45 సెంచరీలు స్కోర్ చేశాడు. అండ్ అదే విధంగా శ్రీలంకపై అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ యొక్క రికార్డ్ ని విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ శ్రీలంకపై 8 సెంచరీలు చేస్తే విరాట్ కోహ్లీ ఏమో ఈ మ్యాచ్ లో చేసిన సెంచరీస్ తో కలిపి 9 సెంచరీలు స్కోర్ చేశాడు. అండ్ అదే విధంగా సచిన్ టెండూల్కర్ పైన ఉన్న మరొక రికార్డ్ అయిన స్వదేశంలో 20 సెంచరీలు చేసిన రికార్డ్ ని కూడా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఈక్వల్ చేశాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ ఇండియాలో 20 సెంచరీలు స్కోర్ చేయగా విరాట్ కోహ్లీ కూడా 20 సెంచరీలు స్కోర్ చేశాడు స్వదేశంలో. అండ్ అదే విధంగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లోనే ఫాస్ట్ గా 12,500 రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్ గా కూడా రికార్డ్ క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీ జస్ట్ 257 ఇన్నింగ్స్ లోనే ఈ రన్స్ అన్ని స్కోర్ చేశాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ 310 మ్యాచెస్ లో 12,500 పరుగులు పూర్తి చేయగా ఈ రికార్డు కూడా విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లీ తన 45 సెంచరీస్ లో 30 సెంచరీలు 100+ స్ట్రైక్ రేట్ తోనే స్కోర్ చేశాడు. సో శ్రీలంకలో జరుగుతున్న ఓడిఐ లో టీమిండియా 373 రన్స్ స్కోర్ చేసింది 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి. విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి బ్యాటింగ్ చేశారు. రోహిత్ శర్మ 83 రన్స్ స్కోర్ చేస్తే శుభ్మన్ గిల్ 70 రన్స్ స్కోర్ చేశాడు. సో ఇవి విరాట్ కోహ్లీ ఈ రోజు జరిగిన ఒక్క మ్యాచ్ లోనే క్రియేట్ చేసిన రికార్డ్స్. నాకు తెలిసి ఇదే ఇయర్ లో సచిన్ టెండూల్కర్ యొక్క ఓడిఐ రికార్డ్ ని కూడా విరాట్ కోహ్లీ బ్రేక్ చేయొచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. సో నేనైతే సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డ్ ని ఇదే ఇయర్ లో బ్రేక్ చేస్తాడని అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.